హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము, మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. మరి ధనుసు రాశి వారు, ఈ పేరు గల వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు. మీ ఇంట్లోనే ఈ శత్రువు దాగి ఉన్నారు. మరి ఎవరో మీరు గనక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీకున్న పనులన్నిటినీ కూడా పక్కన పెట్టి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మన ఛానల్లో ఏదైతే మీకు అవసరమైన వీడియో ఉందో దాన్ని చూసి మీకు కావాల్సినవన్నీ కూడా పాటించి మీరు అనుకున్నట్టు హ్యాపీగా ఉండొచ్చు. ఇక ఇంతేకాకుండా ఇప్పటి వరకు ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా ఇక్కడ మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి వీరు అయితే అంటే ఓర్పు సహనం కలిగిన రాసులలో, అంటే మనకు రాశి చక్రంలో ఉన్న 12 రాసులలోకి కూడా ఓర్పు మరియు సహనం కలిగిన రాసులలో మొట్టమొదటి పేరు వినిపించే రాశి ధనుసు రాశి వారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వీరికి ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నట్లయితే దాని పట్ల చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ఇంతేకాకుండా దాని పట్ల వీరు ఏదైతే ప్రయత్నాలు చేయాలని అనుకుంటారో ఆ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. వారి యొక్క గురి తప్పకుండా చేయాలని అనుకుంటారు. కానీ ఈ మధ్యలోనే వీరు ఎవరినైతే నమ్మారో, మరి అటువంటి వారు వీరి యొక్క గురి తప్పించే ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ మరియు వీరితో చేయిస్తూ ఉంటారన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మరి ఈ ధనుసు రాశి వారైతే ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. మరి వారు వీరిని మోసం చేసినప్పటికీ కూడా సరేలే నా వారే కదా అనేటువంటి ఓర్పు మరియు సహనంతో వారిని కూడా క్షమించి వదిలేస్తూ ఉంటారన్నమాట. ఇలా చేయటం ద్వారానే అంటే ఎదుటి వాళ్ళు ఏం తప్పులు చేసినప్పటికీ కూడా వీరు వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా మరి ఇప్పుడు ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది. కాబట్టి మరి వీరు అనుకున్న విజయాలు అన్నీ కూడా సాధించగలిగారన్నమాట. ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి మీకు అయితే ఎన్నో రకాలైన అడ్డంకాలు ఆటంకాలు అన్నీ కూడా ఎదురవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు అలానే ముందుకు సాగుతూ వచ్చారు. ఇదంతా కేవలం మీ యొక్క ఓర్పు మరియు సహనంతోనే సాధ్యం చేయబడిందన్నమాట. ఇక ఇంతేకాకుండా మరి మీలో ఇంకొక గుణం ఏమిటి అని చూసుకున్నట్లయితే గనక మీ ఓర్పు సహనంతో పాటు ఏదైనా ఒక పని ఎవరైనా చెయ్యలేరు అని, అంటే ఎవరైనా ఏదైనా పనిని చాలా కష్టంగా చేస్తున్నారని అన్నా కూడా అటువంటి సమయంలో అంటే మీరు చెయ్యగలరా లేదా అని ఆలోచన పక్కన పెట్టి ముందు నేనున్నాను అనే ఒక మాట సహాయం కోసమైనా సరే ఎప్పుడు ఇతరుల కోసం నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మీ మంచి కన్నా కూడా మీకు మీరు సహాయం చేసుకోవటం కన్నా కూడా మీరు ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేయాలి అనే యొక్క ఆశతో ముందుకు సాగుతూ ఉంటారన్నమాట. మీరు ఎప్పుడూ కూడా నేను ఎదుటి వారికి సహాయం చేయాలి అనే యొక్క సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఆ సంకల్పమే మీకు ఎన్నో రకాల మంచి అనేది చేయటం జరిగిందన్నమాట. మరి వాటి వలనే మీరు ఇప్పటి వరకు ఇక్కడి వరకు రాగలిగారు. మీకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవ్వాయి. అయినప్పటికీ ఎంతగానో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా మరి మీరు వాటన్నిటినీ దూరం చేసుకొని ఇక్కడి వరకు వచ్చారు. అంటే దీనికి కారణం చూసుకున్నట్లయితే గనక కేవలం మీ యొక్క ఓర్పు సహనం మరియు మీ యొక్క చిరునవ్వు. ఇక ఇంతేకాకుండా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం దైవారాధన. మీరు ప్రతిరోజు దైవారాధన చేయటం ద్వారా దైవ సహాయం మీకు లభిస్తుంది. ఇక
నుంచి మానకుండా ప్రతిరోజు ఇలానే దైవారాధన చేయటం అనేది ఖచ్చితంగా మొదలు పెట్టే తీరండి. ఇక చూసుకున్నట్లయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో మరి అటువంటి వారే మిమ్మల్ని మోసం చేయబోతూ ఉన్నారు. మరి మీ ఇప్పుడైతే వారికి సంబంధించి వారి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఇవాళ ఈ వీడియోలో. మరి ఇప్పుడైతే నేను ఏ పేరు అయితే చెప్పబోతున్నానో ఆ పేరు గల వ్యక్తి గనక అంటే ఏదైతే అక్షరం చెప్పబోతున్నానో ఆ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి ఎవరైనా గనక మీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడే వారిని దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి. వారికి మీరు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. లేదు అంటే చాలా నష్టపోవలసి ఉంటూ ఉంటుంది. ఇక ఇంట్లో ఇంతే కాకుండా మరి మీ ఇంట్లోనే ఒక శత్రువు కూడా ఉన్నారు. ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారితో షేర్ చేయటం మర్చిపోద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోద్దు. ఇక ధనుసు రాశి వారు మీ జీవితంలో గనక బా అనే అక్షరంతో మొదలయ్యేవారు అటు ఆడవారైనా ఇటు మగవారైనా ఉన్నట్లయితే గనక ఇప్పుడే వారిని దూరం చేసుకొని మీరు కూడా వారికి దూరంగా ఉండండి. లేదు అంటే గనక తీవ్రమైనటువంటి పరిణామాలు అనేవి ఎదుర్కోవలసి ఉంటూ ఉంటుంది. ఎన్నో రకాల ఇబ్బందులు అనేటువంటివి కూడా మరి మీరైతే ఎదుర్కోవలసి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు అయితే ఈ బా అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే మొదలవ్వబోతున్నాయో అటువంటి వారికి దూరంగా ఉండండి. మీకు తెలిసిన పేర్లైనా సరే, అంటే ఆ పేరు గలవారు మీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే, పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా అటువంటి వారికి దూరంగా ఉండటం చాలా అంటే చాలా మేలును చేకూరుస్తుంది మీకు. ఇక ఇంతేకాకుండా మీ ఇంట్లోనే ఒక అజాత శత్రువు కూడా ఉన్నారు. ఎవరో కాదు, మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మరి వారైతే మీ వెన్నంటే ఉన్నాను అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ మీ ముందు నటిస్తూ ఉంటారు, మీ వెనక మీ యొక్క గోతులు తవ్వుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి అటువంటి వారికి కూడా మీరైతే వీలైనంత వరకు చాలా అంటే చాలా దూరంగా ఉండటం అనేది చాలా ఉత్తమమైన విషయం. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క చిన్ననాటి స్నేహితులు మరియు బా అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే మొదలవుతున్నాయో అటువంటి వారికి చాలా దూరంగా ఉండటం అనేది ఉత్తమం అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే మీ చిన్ననాటి స్నేహితులని ఎక్కువగా నమ్మి వారు ఏదైనా అడిగితే వెంటనే చేసేస్తూ ఉంటారు. మరి మీరు కూడా వారికి చెప్పకుండా ఏ పనిని కూడా చేయరన్నమాట. కాబట్టి మీరు ఇక నుంచి ఇవన్నీ కూడా మానుకునే ప్రయత్నాలు చేయండి. ఎందువలన అంటే మీరు అనుకున్నవన్నీ కూడా మీరు చేయకుండా ముందుగా వారికి చెప్పటం ద్వారా మరి వారైతే చాలా అంటే చాలా ఎక్కువగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు, ఇబ్బంది పెట్టేవన్నీ పనులు కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరైతే దానిని మానే ప్రయత్నం అయితే చేయండి. ఇక నుంచి చెప్పినట్లుగా ఈ చిన్ననాటి స్నేహితులను కూడా దూరంగా ఉంచడం మంచిది. మీరు మీ ఇంట్లో వారిని ఎక్కువగా నమ్మటం అనేటువంటిది ప్రారంభించండి. ఇప్పటి వరకు ఇది చేయకపోవడం కారణంగానే మీరైతే ఇబ్బందులు పడ్డారు, ఎదుర్కొన్నారన్నమాట. ఇప్పటి నుంచి మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళని ఎక్కువగా నమ్మినట్లయితే మీరు అనుకున్న విజయాలు అన్నీ కూడా మీ సొంతమవుతాయి. ఇక మీరైతే కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటూ ఉంటుంది ఈ శత్రువులని దూరం చేసుకోవడానికి. అదేంటి అని చూసుకున్నట్లయితే గనక మీరు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి 5 నిమ్మకాయలు ఇచ్చి పూజ చేపించి ఆ నిమ్మకాయలని ఇంటికి తీసుకొని వచ్చి మరి మీరైతే ఆ నిమ్మకాయల్లో ఒక 3 నిమ్మకాయలని లేదు అంటే 5 నిమ్మకాయలనైనా సరే పూజ చేయించి ఇంటికి తెచ్చి వాటిని గుమ్మానికి గనక కట్టినట్లయితే మరి మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో లేదు మీ ఇంట్లోకి ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నా సరే అవన్నీ కూడా బయట ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది. లేదు అంటే గనక వాళ్ళల్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారన్నమాట. ఇక ఇంతేకాకుండా దీంతో పాటుగా ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం కూడా మర్చిపోకుండా చేస్తూ ఉండండి. మరి ఇది ఇవాళ మన ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు.